నమస్కారం, యూనివర్సల్ మీడియాకి స్వాగతం. ఇంటి అలంకరణలో తాబేలు ఏ దిశలో ఉంచితే సంపద కీర్తి లభిస్తాయంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. తాబేలు సంపద మరియు కీర్తి హీ చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మట్టి, స్ఫటికం, లోహం మొదలైన వాటితో చేసిన వాటిని ఉంచడం శ్రేయస్కరం. అయితే తాబేలును ఏ దిశలో పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడొక్కసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు యూనివర్సల్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా లోహ తాబేలు. లోహపు తాబేలను ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచాలి. ఇది ఉత్తర దిశలో ఉంచినప్పుడు ఇది పిల్లల జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తుంది మరియు వారి ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అయితే తాబేలను వాయువ్య దిశలో ఉంచటం వల్ల పిల్లలు తెలివితేటలు పెరుగుతాయి. నంబర్ 2, చెక్క తాబేలు. వాస్తు శాస్త్ర ప్రకారం చెక్క తాబేలను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచటం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాదు, మీకు అత్యంత ప్రియమైన వారి జీవితంలో ఆనందం, అదృష్టం, విజయాలను నింపుతుంది. ఇక స్ఫటిక తాబేలు. ఈ స్ఫటిక తాబేలు నైరుతి లేదా వాయువ్య దిశలో క్రిస్టల్ తాబేలు ఉంచటం ప్రయోజనకరం. ఫెంగ్ షుయ్ ప్రకారం స్ఫటిక తాబేలుని నైరుతి దిశలో ఉంచటం వల్ల మీ జీవితంలో సంపద లభిస్తుంది. అయితే స్ఫటిక తాబేలుని వాయువ్య దిశలో పెడితే కీర్తినిదిస్తుంది. మట్టితో చేసిన తాబేలు. మీ ఇంటికి తూర్పు లేదా ఆగ్నేయ దిశలో చెక్క తాబేలను ఉంచటం వల్ల జీవితం శాంతి, సుఖ సంపదలతో సాగిపోతుంది. మట్టి తాబేలను ప్రవేశ ద్వారం వద్ద ఉంచటం వల్ల మీ ఇంటిని ప్రతికూల శక్తి నుండి సురక్షితంగా కాపాడుతుంటుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషనల్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా రావాలి అంటే యూనివర్సల్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.